Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ku chikku mudi vipina junior NTR. Andhra Pradesh lo pratipaksha party, Telugudesam party adhineta Chandrababu Naidu chala kalanga tivra ottidilo unnaru. Mukhyanga tana sonta niyojakavargam Kuppamlonu ee sari ibbandulu tappadam ledu. అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పంపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక పథకాలు ప్రకటిస్తున్నారు. వైసీపీ నేతలతో పాటు ప్రజలకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అధికార బలమంతా అక్కడ ఉపయోగించి చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో చంద్రబాబుపై ఒత్తిడి పెరిగింది. ఇక రెండవ కారణం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ నినాదం. అవును, 2019 ఎన్నికలలో ఓటమి తరువాత నుంచి పార్టీలో ఓ చర్చ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకోవాలని సీనియర్ నేతలు సైతం డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటనల సమయంలో కార్యకర్తల నుంచే ఈ డిమాండ్ వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబు ముందు నినాదాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రోజురోజుకు ఈ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ను దగ్గర చేర్చుకుంటే నారా లోకేష్కు రాజకీయంగా భవిష్యత్ లేనట్లే అన్నది బహిరంగ రహస్యమే. అలా అని జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెట్టే అవకాశం లేదు. ప్రస్తుతం సూపర్ హిట్ సినిమాలతో ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. అంతేకాదు, ఓటర్లను ఆకట్టుకునే చరిష్మా తారక్ సొంతం. అందులోనూ మాట తీరు సైతం తాతకు తగ్గ మనవడు అనిపించేలా ఉంటుంది. అందుకే టీడీపీ కార్యకర్తల్లోనూ ఎన్టీఆర్పై అంత క్రేజ్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా బలం పెరుగుతుంది అన్నది ఎక్కువ మంది అంచనా. ఎన్టీఆర్ను పక్కన పెడితే నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు దూరం చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తాయి. అందుకే ఎలా వెళ్లాలో తెలియక చంద్రబాబు సైలెంట్గా ఉంటున్నారు. కానీ ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఓ ట్వీట్ ఆ టెన్షన్ను తగ్గించిందనే చెప్పాలి. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకు అతీతంగా అంత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందిస్తారని అంతా అనుకున్నారు. కానీ తారక్ మాత్రం అసలు ఆ విషయంలో ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. కర్ర విరగదు, పాము చావదు అన్న రీతిలో వైఎస్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఒకే స్థాయి నేతలంటూ సరికొత్త అర్థం చెప్పారు. తాజాగా ఎన్టీఆర్ ట్వీట్పై టీడీపీ నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఆయన అభిమానులు సైతం ఆయన ట్వీట్ను జీర్ణించుకోలేకపోతున్నారు. తాతను దైవంగా చెప్పుకునే ఎన్టీఆర్ ధైర్యంగా ఆయన పేరు తొలగించడం తప్పు అని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీలో తీసుకున్నా ఆయనలో మునుపటి వేడి లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ముందుకు వెళితే సినిమాలపై ప్రభావం పడుతుందనే భయంతోనే ఆయన గట్టిగా మాట్లాడలేకపోతున్నారని అంతా అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇకపై ఎవరూ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేసే అవకాశం లేదు. ఒకవేళ చేసినా తాత పేరును తొలగిస్తే మాట్లాడని ఆయన ప్రభుత్వంపై ఇంకెలా పోరాడతారంటూ చంద్రబాబు వారికి సమాధానం చెప్పే అవకాశం దొరికింది.